ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నూతన దినోత్సవ శుభాకాంక్షలు. మోసకర సంపాదన వద్దు, నీతికర సంపాదన ముద్దు, అది దేవునికి కడుముద్దు. సో ఏదైనా సంపాదించినప్పుడు అది కీర్తి కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా అది నీతికరమైనదే ఉండాలని మీ లైఫ్ లో జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. పదార్థాల రవాణా అనే పాఠ్యాంశంలో చివరి అంశం గురించి మాట్లాడదాం. మొక్కలలో తయారైన ఆహారం షుగర్స్, అది ట్రాన్స్పోర్ట్ కాబడుతుంది. పత్రాల్లో తయారైన ఆహారం స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది, అలాగనే షుగర్ అనే రూపంలో, చక్కెర రూపంలో రవాణా చేయబడుతుంది. ద మ్యానుఫ్యాక్చర్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ఇంప్లాంట్స్. సో ఇది మొక్కలో తయారైన ఆహారం ట్రాన్స్పోర్టెడ్ యాజ్ షుగర్స్ టు ఎవ్రీ లివింగ్ సెల్స్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ ఎస్పెషల్లీ ద గ్రోయింగ్ పార్ట్స్ అండ్ ద సెల్స్ ఆఫ్ టిష్యూస్ విచ్ సెల్స్ స్టోర్స్ ఫుడ్. సో ఏవైతే ఆహారాన్ని నిల్వ చేస్తాయో, పెరుగుదల కలిగి ఉంటాయో, వాటికి అలాగే లివింగ్ సెల్స్ అన్నిటికి, ప్రత్యేకించి వీటికి ఆహారం యాజ్ షుగర్స్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్స్ రూపంలో, చక్కెర రూపంలో రవాణా చేయబడుతుంది, స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇది పత్రాల్లో ఉండే ఈనెల్లోని పోషక కణజాలము ఫ్లోయం, దారు కణజాలము అలాగే జైలం, ఈ రెండింటితో కలిపి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. వాటర్ అండ్ మినరల్స్ ఇవన్నీ జైలం అనే దారు ద్వారా రవాణా చేయబడితే, ఆహారం అనేది, ఈ షుగర్స్ అనేవి ఫ్లోయం ద్వారా రవాణా చేయబడతాయి. సో ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పాఠ్యాంశంలో పత్రాల నుంచి కాండానికి అటాచ్మెంట్ ఉండి కాండం ద్వారా వేర్లు తాలూకా భాగాలకి ఆహారం షుగర్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. సో ఇది ఫ్లోయం ద్వారానే రవాణా చేయబడుతుంది అని నిరూపించే కొన్ని ప్రయోగాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ద ఎక్స్పెరిమెంట్స్, లెట్ అస్ లెర్న్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ దీస్ ఫుడ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లీవ్స్ టు రూట్స్ త్రూ ది ఫ్లోయం. హియర్ లెట్ అస్ అండర్స్టాండ్ దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ బై ది ఎక్స్పెరిమెంట్స్. లెట్ అస్ లెర్న్ ద ఫస్ట్ వన్. ఇది ఫ్లోయం ద్వారా రవాణా చేయబడుతుంది అనడానికి ద సైట్ ఇస్ అబ్జర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫిడ్స్. ఎఫిడ్స్ ను ఉపయోగించి మన శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. ఎఫిడ్స్ అనేవి గ్రీన్ ఫ్లైస్, పచ్చపురుగులు, సో ఇవి మీరు చూసే ఉంటారు, లేత కాండాలకి చివరిలో అతుక్కుని చిన్న చిన్న రెక్కలు కలిగిన పచ్చని పురుగులు ఉంటాయి. అవి చాలా చిన్నవిగా ఉంటాయి. అవి కాండం చుట్టూ ఉండి జిగురు వంటి పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మనం తోటలో గట్టా మనం తిరుగుతున్నప్పుడు మన పరిసరాల్లో అలాంటివి మనం పరిశీలించి ఉండొచ్చు. ఈసారైనా పరిశీలించు. సో ఈ ఎఫిడ్స్ అనే వాటిని ఉపయోగించి మన వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. దీనిలో చూస్తే ఇది దారు జైలం, ఇది ఫ్లోయం. ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే దే అబ్జర్వ్ ద
the juice from the young stems by the piercing a needle like structure or organ proboscis. So దీనిలోకి ప్రోబోసిస్ ని తుండం వంటి భాగాన్ని అవి ప్రవేశపెడతాయి. ప్రవేశపెట్టడం ద్వారా ఇది పచ్చని పురుగు గ్రీన్ ఫ్లై. దీని తాలూక ప్రోబోసిస్ అంటారు. దీన్ని తుండం వంటి భాగం. ఈ ప్రోబోసిస్ ని కణజాలలోకి ద టిష్యూస్ ఆఫ్ ది యంగ్ స్టెమ్స్ ఇంటూ ది ఫ్లోయమ్. అది ఫ్లోయమ్ ఎలా తెలుస్తుందంటే శాస్త్రవేత్తలు ఇలాగ ఈ విధంగా వైల్ ఇట్ ఈస్ ఫీడింగ్ విత్ ది ప్రోబోసిస్ దే కట్ ది ప్రోబోసిస్ and separate the body of the green fly. They cut and separate the body from the proboscis while it is absorbed the juice from the young stem. So they observe the end of the proboscis. ప్రోబోసిస్ ని అది చొప్పించి రసాన్ని పీల్చుకుంటున్న సమయంలో దీని తాలూకా ప్రోబోసిస్ ని కట్ చేసి బాడీని జాగ్రత్తగా వేరు చేయడం జరిగింది. ఇప్పుడు అది ఫ్లోయమ్ లో ఉండే సమయంలో దాన్ని కట్ చేసి సో తర్వాత ద జ్యూస్ ఎక్సూడ్స్ ఫ్రమ్ ది కట్ ఆఫ్ cut end of the proboscis in the form of drops chukkal roopamlo the form of drops chukkal roopamlo idu cut chesinappudu deen nunchi drops idu separate chesi daan nunchi drops raavadam gamaninchar. They collect these drops and analyze them, analyze the juice daan chesinappudu these drops contains sugars and amino acids. దీంట్లో sugars amino acids ఉండడం అనేది వాళ్ళు పరిశీలన చేశారు కనుగొన్నారు. Sugars and amino acids. So అలాగే అది చూపించినప్పుడు కూడా దాన్ని అడ్డుకోత TSF stem తీసుకొని పరిశీలించినప్పుడు అలాగే ఈ ప్రోబోసిస్ ని కట్ చేసి చూస్తున్నప్పుడు దాని నుంచి వచ్చిన డ్రాప్స్ ఆ జ్యూసీ డ్రాప్స్ అనేవి అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా అందులో షుగర్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. అది ఫ్లోయమ్ నుంచి రావడానికి గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫ్లోయమ్ ద్వారా ద ఫుడ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ది లీవ్స్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ది ఫ్లోయమ్. సైంటిస్ట్ అబ్జర్వ్డ్ బై దిస్ ద కన్ఫర్మ్డ్ by these experiments these two proboscis cut చేయడం ద్వారా అడుగుతన పరిశీలన చేయడం ద్వారా ఈ విషయాన్ని గ్రహించడం జరిగింది. సో ఇక్కడ the effects observed so much of sugars but so much of sugars from this stem but they assimilated not all of it. సో ఇక్కడ షుగర్స్ ని ఎక్కువగా అవి శ్వాసన తీసుకున్నా మొక్క నుంచి తీసుకున్నా గ్రహించిన అవి తమ జీర్ణ వ్యవస్థలో అవి జీర్ణం చేసుకునే విధానం ఉపయోగించుకునేది చాలా తక్కువ. దే ఎక్స్క్రియేట్స్
the extra juice exudes as excretes. They excretes these juices as sticky substance or syrup. The sticky syrup called as honeydew. Tene vanti baga ee acids anevi ekkuga sugars ni grahinchinappatiki avi swashanam chesukunevi chala takku maatrame. Meerantha kuda oka visarjaka padarthanga oka jiguru vanti padarthanga adi bayatiki vidudala chestundi. Adi tene lantidi. దాన్ని హానిడ్యూ అని పిలుస్తాం. మనం నేర్చుకున్నాం ఇంతకు ముందు 7th క్లాస్ లో చీమలు కూడా కొన్ని జీవుల్ని పెంచుతాయని. మనమే కాదు పెంపుడు జంతువులు పెంచేది, చీమలు కూడా కొన్ని జీవుల్ని పెంచుకుంటాయి. అవే ఎఫిడ్స్. ఎందుకు పెంచుకుంటాయంటే అవి ఆకులు గట్ట చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి వీటికి వేసి వీటి నుంచి వచ్చిన ఈ హానిడ్యూని చీమలు ఆహారంగా గ్రహిస్తాయి. మనం ఎలాగైతే కోడిని పెంచుకొని కోడి మాంసం గుడ్లు ఎలాగైతే తింటామో అలాగనే ఇవి కూడా ఈ ఎఫిడ్స్ ని పెంచుకొని వాటి నుంచి వచ్చే హానిడ్యూని కూడా తింటాయి. హానిడ్యూ ఈ విధంగా అవి విడుదల చేస్తాయి, స్టిక్కీ సబ్స్టెన్స్. సో ఆ విధంగా జరుగుతుంది. ద అనదర్ ఎక్స్పెరిమెంట్ ఫర్దర్ ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే స్టెమ్ తాలూకా మధ్యలో కొంత భాగాన్ని రిమూవ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది స్టెమ్ ద అవుటర్ వార్డ్ పార్ట్ అలాంగ్ విత్ ది ఫ్లోయిల్. ఒక చిట్ తాలూకా కాండం తీసుకున్నాం, దీని తాలూకా బెరడ్ తీసివేశాం, దీని తాలూకా బెరడ్ కట్ చేసాం. ఇక్కడ చుట్టూ బెరడ్ విత్ ఫ్లోయం. సో ఇప్పుడు మధ్యలో ఉండే భాగం మాత్రమే ఉంది, దాని చుట్టూ ఉండే ఫ్లోయం తో పాటుగా బార్క్ ను కూడా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ ద బార్క్ అండ్ ఫ్లోయం అట్ ది సెంటర్ ఆఫ్ ది పార్ట్ అవుట్వర్డ్ ఆఫ్ ది సెంటర్ పార్ట్. దీని మధ్యలో మధ్య భాగాన్ని మాత్రం ఉంచి దాని చుట్టూ ఉండే బాక్ తో పాటుగా ఫ్లోయం ను కూడా రిమూవ్ చేయడం జరిగింది. బెరడ్ తో పాటుగా పోషక కణజాలను కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇలా చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్స్ సమ్ డేస్ కొన్ని రోజుల తర్వాత ద నోటీస్ ద అవుటర్ పార్ట్ ద అప్పర్ పార్ట్ అప్పర్ రింగ్ ద అప్పర్ రింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇమీడియట్లీ. ఇట్ ఇంక్రీజెస్ ద థిక్నెస్ ఆఫ్ ది అప్పర్ రింగ్ ఆర్ అవుటర్ రింగ్ టాప్ రింగ్. సో ఈ రింగ్ లో గ్రోత్ అనేది మనం పెరగడం చూశారు. కిందది మాత్రం ఇది ఉబ్బినట్లుగా పైన థిక్నెస్ అనేది వచ్చింది. ఇట్ ఇంక్రీజెస్ ది థిక్నెస్ ఆఫ్ ది అప్పర్ రింగ్ బట్ దెర్ ఇస్ నో అక్కరింగ్ లైక్ దట్ ఇన్ ది బిలో ఆఫ్ ఇట్. దీని కింది భాగంలో ఎటువంటి మార్పు రాలేదు, పై భాగంలో మాత్రం ఆహార పదార్థాలు అక్కడ వరకు వచ్చి అక్కడ స్టోర్ అయిపోయి ఆ పార్ట్ అనేది ఉబ్బడం అనేది జరగడం జరిగింది. దాన్ని బట్టి ఫ్లోయం అంతవరకు ఫ్లో వచ్చింది ఆ లీవ్స్ దగ్గర నుంచి టాప్ నుంచి డౌన్వర్డ్స్. ఇక్కడికి వచ్చిన కల్లా ఫ్లోయం ఎప్పుడైతే ఇక్కడ కట్ చేస్తామో మనం కిందకు వచ్చే అవకాశం లేక అక్కడ స్టోర్ అయిపోయింది. సో ఈ ప్రయోగం ద్వారా కూడా ఫ్లోయం ద్వారా ఆహార పదార్థాలు రవాణా అవుతాయి అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది ద ఫుడ్ అక్యుములేటెడ్ ఇన్ ద అప్పర్ రింగ్ పార్ట్. సో పై భాగంలో ఆహార పదార్థం అంతా కూడా ఒక దగ్గర అలాగే అక్యుములేట్ అయిపోయి
ఒక దగ్గర చేరి అలాగే ఊపినట్లుగా కనిపిస్తుంది. కింది భాగం మాత్రం యథాతథంగా ఉంటుంది, నో చేంజ్, దాంట్లో మార్పు లేదు. సో ఆ విధంగా ద ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ షుగర్స్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ త్రూ ది ఫ్లోయం, త్రూ ది ఫ్లోయం అందులో ఉండే చాలని నాళాలు సీవ్ సెల్స్ ద్వారా, అవి చాలని కణాలు చాలని నాళాల ద్వారా అది ప్రయాణం చేయడం అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా పోషక కణజాలం ద్వారా ఆహారం సప్లై అవుతుంది. అయితే ఇలాగా దిస్ ఇస్ ద ఎకనమికల్ ఇంపార్టెన్స్ హియర్ ఇస్, ఎందుకంటే ఇలాగా ఏవైనా అడవుల్లో ఉండే చాలా రకాల క్షీరదాలు వీటిని నాశనం చేస్తాయి. ఈ బెరడిని పోషక కణజాలు నాశనం చేయడం ద్వారా చాలా మొక్కలు నాశనం అయిపోతూ ఉంటాయి. సో ఇది ఒక ఆర్థిక పరమైన ముఖ్యమైన అంశం, ఎందుకంటే చాలా చెట్లు ఈ బెరడిని కోల్పోవడం ద్వారా అవి చచ్చిపోవడం జరుగుతుంది. చాలా చెట్లు దానికి గల కారణం వోల్స్, దట్ మీన్స్ ర్యాట్ లైక్ రోడెంట్స్, చిట్టెలకలు అంటుంటాం. సో అలాంటివి అలాగే ర్యాబిట్స్, ఇవి వోల్స్ అండ్ ర్యాబిట్స్, కుందేళ్లు, చిట్టెలకలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వోల్స్ కెన్ డూ డామేజ్ ఇన్ ద గ్రౌండ్ పార్ట్స్ ఆఫ్ సాప్లింగ్స్ ఆఫ్ ప్లాంట్స్. సాప్లింగ్స్ చిన్న చిన్న మొక్కల్ని కింద స్థాయిలో ఇవి నాశనం చేసి ఇవి వీటిని తినేసి ఆ మొక్కలు నాశనం చేస్తూ ఉంటాయి. దీస్ ర్యాబిట్స్ ఆర్ ఆల్సో కెన్ డూ మచ్ డామేజ్ టు ది వాటర్ వన్స్. పెద్ద పెద్ద చెట్ల తొలక బెరడల్ని కూడా తినేసి పోషక కణజాలను తినేసి ఆ చెట్లు నాశనానికి ఈ కుందేలు అనేవి కూడా వాటి నాశనం చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు ఇవి చిన్న చిన్న మొక్కలతో పెద్ద పెద్ద చెట్లు. సో ఫారెస్టర్స్ ఎవరైతే ఉద్యాన అటవీ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫారెస్టర్స్ ఎంకరేజ్ అండ్ ఎన్క్లోజ్ వైర్ నెట్టింగ్స్ టు ది ప్లాంటేషన్స్, వైర్ నెట్టింగ్స్ టు ది ప్లాంటేషన్స్ టు కంట్రోల్ టు స్టాప్ ది ర్యాబిట్స్ ఎంట్రింగ్. సో ర్యాబిట్స్ అనేవి మొక్కల పెంపకంలో మొక్కల చుట్టూ కూడా వైర్ నెట్టింగ్ చేసి తీగలతో చుట్టి ఈ ర్యాబిట్స్ అనేవి లోపలికి వెళ్లకుండా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కాపాడుతూ ఉంటారు. సో వైర్ నెట్టింగ్స్ టు ప్రివెంట్, ఈ వైర్ నెట్టింగ్స్ ద్వారా ఫారెస్టర్స్ చేసే పని, ఫారెస్టర్స్ ఎన్క్లోజ్ వైర్ నెట్టింగ్స్ టు ప్లాంటేషన్స్ టు ప్రివెంట్ ది ర్యాబిట్స్ ఎంట్రింగ్. సో ఆ విధంగా వీటిని ప్రివెంట్ చేస్తూ ఉంటాం. ఫారెస్టర్స్ ఆల్సో ఎంకరేజ్ ప్రెడేటర్స్. ప్రెడేటర్స్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడాం. ప్రెడేటర్స్ ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎలా అంటే లైక్ ఫాక్సెస్, హాక్స్, బ్యాడ్జర్స్, ఆవుల్స్, లైక్ దట్ సచ్ టైప్ ఆఫ్ ప్రెడేటర్స్. మాంస భక్షకాలు వీటిని పెంచడం ద్వారా అడవుల్లో అవి వీటిని తినేస్తాయి. ఈ ర్యాబిట్స్ ని అలాగే వోల్స్ ని అట్లా తినడానికి తినేసి వాటి నాశనం చేయడం. బై ది హెల్ప్ ఆఫ్ ది బై కిలింగ్ దెమ్ ద ఈట్ అండ్ కంట్రోల్ ది పాపులేషన్ డెవలప్మెంట్. సో ఇక్కడ అది పాపులేషన్ వీటితో పాపులేషన్ డెవలప్ చేయకుండా డౌన్ ఫాల్ చేయడం వీటితో ముఖ్యమైన పని. అందుకోసం దే ఎంకరేజ్ ఫారెస్టర్స్ ఎంకరేజ్ ప్రెడేటర్స్
to help the control the population of these voles and rabbits. So వీటిని కంట్రోల్ చేయడం కోసం ప్రెడేటర్స్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పత్రంలో తయారైన ఆహారము షుగర్స్ రూపంలో ప్రయాణం చేస్తూ అది పోషకాహారం ద్వారా ప్రయాణం చేస్తుందని ఇక్కడ పచ్చపురుగుల ద్వారా ప్రయోగాలలో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ పోషక కణజాలం ద్వారా రవాణా చేయబడుతుందని కాండం ని చుట్టూ ఉండే బాక్ కింద ఫ్లోయమ్ దాన్ని రిమూవ్ చేసి కొన్నాళ్ళ తర్వాత పరిశీలన చేస్తే పై భాగం ఉబ్బి ఉండడం కింద భాగంలో ఎటువంటి మార్పు లేకుండా ఉండడం మనం చూస్తాం. సో అలాగే ఏవైతే వాటి నాన్ చేసిన వోల్స్ అండ్ రాబిట్స్ ఉన్నాయో వాటి నుంచి రక్షించడానికి మన వాళ్ళు వై నెట్టింగ్స్ ఉపయోగించడము అలాగే ప్రెడేటర్స్ ని వాడడం అనేది ఫారెస్టర్స్ మనం చూస్తున్నాం. సో అది దీంతో పదార్థాల రవాణా పాఠ్యాంశాన్ని ముగించడం జరిగింది. విద్యార్థులారా చక్కగా నోట్స్ రాసుకోండి. ప్రతి రోజులాగే ఈ రోజు మంచి రోజే కొత్త రోజే ఉపయోగించుకుందాం. మోసకర సంపాదన వద్దు, నీతికర సంపాదన ముద్దు, దేవునికి అటువంటి వారంటే కడు ముద్దు. కాబట్టి మనం ఏది సంపాదించినా అది నీతికరంగా నీతికరమైనదిగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా మనపైన ఉంది. సో మీకు బోర్ కొట్టించినా బోధించే మీ బయాలజీ బయోరాజ్ ఆనందరాజ్ అందరికీ బై గాడ్ బ్లెస్ యూ.